హాయ్ ఫ్రెండ్స్, నేను రమ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే నేను మెంతులతో మైక్రోగ్రీన్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలన్నది చూపిస్తున్నానండి. అది కూడా ఇసుకలోనండి. మనకి వేస్ట్గా ఉన్న కొబ్బరి చెప్పలు ఉంటాయి చూసారా, అంటే కొబ్బరి తీసుకున్న తర్వాత ఆ పడేసే కొబ్బరి చెప్పల్లోనే కొద్దిగా ఇసుక పోసి నేనైతే మైక్రోగ్రీన్స్ చేశానండి. చాలా ఈజీగా వస్తాయి. 5 రోజులకే మైక్రోగ్రీన్స్ రెడీ అన్నమాట తినటానికి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఇక్కడ నేను చేసేది మెంతులతో మైక్రోగ్రీన్స్ కాబట్టి మెంతులు నానబెట్టానన్నమాట. ఒక 12 గంటల వరకు నానబెట్టాలండి. ఇలా నానిన మెంతుల్ని తీసుకోవాలి. నానిన మెంతులైతే త్వరగా వస్తాయండి మొలకలు. నానబెట్టకపోయినా కానీ వస్తాయి, కానీ నానబెట్టిన మెంతులైతే త్వరగా వస్తాయి. ఇక్కడ నేను తీసుకుంది కుండీ కానీ ప్లేట్ కానీ ఏది కాదండి, మనం వేస్ట్గా పడేసే కొబ్బరి చెప్పలు అన్నమాట. ఆ కొబ్బరి చెప్పలకి కొద్దిగా హోల్స్ చేయాలండి. హోల్స్ చేసిన తర్వాత ఇసుక కింద పోకుండా ఉండటానికి కొద్దిగా చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఆ హోల్స్ దగ్గర వేయాలి. తర్వాత దానిలోనేమో ఇసుక పోయాలండి. కొబ్బరి చెప్పలో 3/4 వరకు కూడా ఇసుక పోసిన తర్వాత నానబెట్టిన మెంతులైతే ఈ కొబ్బరి చెప్పల్లో ఇసుక మీద స్ప్రెడ్ చేయాలండి. అంటే ఎక్కువగా వేసినా పర్లేదు, మొత్తం వస్తాయి. ఇవేమీ పెద్ద పెద్ద ఆకులు వచ్చే వరకు మనం ఉంచట్లేదు కదా, ఒట్టిగా మైక్రోగ్రీన్స్కి వాడుకోవటానికే కాబట్టి ఎక్కువ గింజలు వేసినా కానీ ఎక్కువ మైక్రోగ్రీన్స్ వస్తాయన్నమాట. ఈ కొబ్బరి చెప్పల్లో మెంతులు వేయడం పూర్తయిన తర్వాత వాటి మీద అయితే పల్చగా ఇసుక వేయాలండి. అంటే ఎక్కువగా వేయక్కర్లేదు, ఒక పల్చటి లేయర్లాగా ఇసుక వేస్తే సరిపోతుంది. ఇసుక వేయడం అయితే పూర్తయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించాలండి. మరీ ఎక్కువ నీళ్లు ఫోర్స్గా పోసామంటే ఆ ఇసుక అంతా కూడా పోయి మళ్ళీ గింజలన్నీ బయటకు వస్తాయి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసిన తర్వాత ఒక నాప్కిన్ ఒకటి తీసుకోవాలి. దాన్ని బాగా తడిపి పిండేసి ఆ కొబ్బరి చెప్పల మీదుగా ఆ నాప్కిన్ వేయాలన్నమాట. వండే వరకు కూడా ఆ నాప్కిన్ తీయకూడదండి. నెక్స్ట్ డే ఆ నాప్కిన్ తీసి చూస్తే అక్కడక్కడ మొలకలు వస్తున్నాయన్నమాట. అంటే నెక్స్ట్ డేకే ఎక్కువ రవ్వు పైన ఇసుకుంది కదా, మళ్ళీ అదే నాప్కిన్ను తడిపేసి గట్టిగా పిండేసి మళ్ళీ ఆ కొబ్బరి చెప్పల మీద కప్పాలండి. మళ్ళీ నెక్స్ట్ డే తీసి చూడాలన్నమాట. ఇదిగోనండి, ఇసుక కూడా కొంచెం పైకి లేచినట్లుగా కనిపిస్తుంది కదా, అంటే మొలకలు వచ్చాయి. అంటే ఆ వచ్చిన మొలకలు కొంచెం పొడుగయ్యాయి. ఈసారి అయితే ఇంకా నాప్కిన్ వేయక్కర్లేదండి, 2 సార్లు వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ కొబ్బరి చెప్పల్లో కొద్ది కొద్దిగా వాటర్ చల్లాలి. వాటర్ స్ప్రే చేసిన తర్వాత కొబ్బరి చెప్పల్లో ఉంచిన ప్లేట్ని అయితే ఎప్పటిలాగానే సెమీ షేడ్లో ఉంచాలండి. అంటే బయట పెట్టక్కర్లేదండి, ఇంట్లోనే ఉంచాలన్నమాట. నేనైతే కిచెన్లోనే ఉంచాను, ఆ డోర్ పక్కన ఉంచానండి. ఎండ అయితే రాదు, బయట నుంచి వెలుతురైతే వస్తుందన్నమాట. చూడండి, 3వ రోజుకి గ్రీన్ కలర్లో వచ్చాయి ఆకులు. మనం అలాగే కప్పి ఉంచామనుకోండి ఆ గ్రీన్ కలర్ అనేది రాదు. గ్రీన్ కలర్ రావాలంటే కొంచెమైనా సరే వెలుతురు కావాలి కదండి. ఆ వెలుతురు ఉంటేనే మనకి ఆకులు గ్రీన్ కలర్లో వస్తాయి. ఫోటోసింథసిస్ జరగాలంటే గాలి వెలుతురు రెండూ కూడా అవసరమే కదా. ఇవి 4వ రోజుకి వచ్చిన మైక్రోగ్రీన్స్ అండి. 4 ఇంచెస్ వరకు వచ్చాయన్నమాట. నెక్స్ట్ డే చూద్దామండి. 5th డే అయితే ఇంకా ఎగ్జాక్ట్గా మనం మైక్రోగ్రీన్స్ ఏ స్టేజ్లో వాడతామో ఆ స్టేజ్కి వచ్చిందనమాట. ఉదయము సాయంత్రము కూడా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లాలండి. ఎందుకంటే ఆ కొబ్బరి చెప్పల్లో ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా సరే చాలా కొంచెమే పడుతుంది కదా, అందుకని నీళ్లు కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తేమ అనేది ఎండిపోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లాలి. వాటర్ ఎక్కువైనా కానీ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్సెస్ వాటర్ అంతాగా కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అసలు ప్రాబ్లం అనేది ఉండదు. 5వ రోజు మైక్రోగ్రీన్స్ అండి ఇవి. 5 రోజుల మైక్రోగ్రీన్స్ అండి, ఎంత బాగా వచ్చాయో కదా. ఇక్కడ వరకు కట్ చేసేసి ఇంకా ఏదైనా జ్యూస్లో వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. సాలడ్స్లో కానీ చాలా బాగుంటుందండి. ఏదైనా చట్నీస్లో కూడా చాలా బాగుంటుందండి. టిఫిన్లోకి వేసే చట్నీలో పల్లీలు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, ఈ మైక్రోగ్రీన్స్ వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. అండ్
ఇది హెల్తీ ఫుడ్ కూడా కదా, ఇది చాలా హెల్తీ అన్నమాట. ఈ మైక్రోగ్రీన్స్ నేనైతే మెంతులతో చేశాను, కానీ దేనితోనైనా చేయొచ్చండి. పెసలు వాడవచ్చు, శనగలు వాడవచ్చు, గోధుమలు వాడవచ్చు, దేనితో చేసినా కానీ మైక్రోగ్రీన్స్ వస్తాయండి. ఆవాలు, సబ్జా గింజలు, దేనితో వాడినా కానీ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఇప్పుడు చూపించే మైక్రోగ్రీన్స్ అయితే పెసలు అండి. ఇవి ఈ పెసలు నేనైతే కొబ్బరి చెప్పలు కానీ ఎలాంటివి వాడలేదండి, ఒట్టిగా క్లాత్ మీదే నానబెట్టిన పెసలు వేశాను. 5వ రోజు వచ్చిన మైక్రోగ్రీన్స్ అన్నమాట ఇవి. ఇవి కూడా చాలా బాగుంటాయండి, టేస్టీగాను. ఇవేమో 7 రోజుల పెసలు మైక్రోగ్రీన్స్ అండి. బాగా వేర్లు కూడా ఆ క్లాత్ నుంచి కిందకి దిగిపోయాయి అన్నమాట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఈ ఇలాంటి వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయి కదా. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బై ఫ్రెండ్స్.